బాబు ఈ రోజు నుంచి యుద్ధమే మీరు రెడీనా యుద్ధమే యుద్ధం ఎక్కడి నుంచి వచ్చింది నాకు కడుపు కాలితే పోరాటం చేసే యుద్ధం నా గుండెల్లో ఎలా ప్రవేశించింది తెలుసా మీకు నా గుండె చప్పుడైన తెలంగాణ నుంచి వచ్చింది నాకు ఈ పోరాటం నేను అందరూ బాగుండాలని కోరుకునేవాడిని ఇదే భీమరావు బాడాలో మా శంకర్ గౌడ్ మహేందర్ రెడ్డి గారు మిగతా నాయకులందరూ మేము అక్కడ ఉండి యూత్ వింగ్ ఆ రోజే తీసుకున్నాను యూత్ వింగ్ తీసి బాధ్యత తీసుకుంటే అప్పుడు జన అప్పుడు అప్పుడు పార్టీలో అక్కడ ఒక బస్తీ కూల్ చేస్తూ ఉన్నారు బస్తీ కూల్ చేస్తూ ఉంటే అన్ని చిన్న కుటుంబాలు ఒకటిన్నర గదులు ఇల్లు రెండు గదులు ఇల్లు మహా చిన్న చిన్నవి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూల్ చేస్తూ ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో బాధ్యత తీసుకోగానే నన్ను పంపించారు నువ్వు మాట్లాడా నువ్వు వెళ్ళని నేను వెళ్ళి చూస్తే వకీల్ సాబ్లో ఉండే షూట్ ధ్వంసం భీమరావు పడది చూస్తే అప్పుడే అన్నం వండుకున్నాయి వెళ్ళబోతున్నాయి అవన్నీ చూసి నాకు నేను పోలీసుని అడిగి ఏంటి సార్ ఇది అంటే లేదు మీరు అది ఇది అని చెప్పి నన్ను తీసుకెళ్ళి జైల్లో వేసేసారు పోలీస్ స్టేషన్లో పెట్టారు ఆ రోజు మనతో పాటు ఉన్న ఈరోజు స్పీకర్గా పనిచేస్తున్న మహానుభావుడు కూడా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు ఆయన వాళ్ళందరూ ఏమన్నారంటే ఫస్ట్ టైం నాకు కనువి పేపర్ జరిగిందంటే నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ అయిపోయింది కదా ధర్నా చేశాక నేను వెళ్ళిపోదాం పోదాం ఇంటికి వెళ్ళి పోంచేద్దాం నేను అది తీసుకోలే బాధ్యతలు న్యాయం జరగాలి నేను ఎందుకు కాంగ్రెస్ నాయకుల్ని పంచులు ఊడిపోయేలా తరిమి కొట్టండి అన్నానంటే నా వేదనకి నేను అనలేదు నేను తర్వాత రిగ్రెట్ అయ్యాను అది కూడా చెప్తాను జనరలైజ్ చేయకూడదని రిగ్రెట్ అయ్యాను తర్వాత ఆ రోజు వెళ్తే ఒక తల్లి మరుసటి రోజు ఒక తల్లి పెట్టిన కన్నీరు ఆవిడేమందంటే మమ్మల్ని మూడు దశాబ్దాలుగా ఉంటున్న ఇంటిని మమ్మల్ని పగలగొట్టి వేరే చోటకి ఎక్కడో పంపిస్తే అక్కడే మమ్మల్ని రానివ్వట్లేదు నా కూతురు వయసుకొచ్చిన నా కూతురు స్నానం చేస్తుంటే తలుపులు లేవు చుట్టుపక్కల కుర్రోలు చూస్తుంటే నేను ఎవరికి చెప్పుకున్నాయా నా బాధ అంటే నా కన్నీరు తిరిగిపోయింది ఈ ఒక్క రాజకీయ నాయకులే మీ వయసు వచ్చిన మీ బిడ్డలను అలా చేయగలరా మీరు నిజంగా బాధేస్తుంది నిజంగా బాధేస్తుంది పోనీ దానికి తోడు క్షమించాలి మనోహర్ గారు ఆ రోజు ఆ పార్టీలో ఇది కాంగ్రెస్ పార్టీ తిట్టడం కాదు మనసు పెద్ద మనసు మీరు క్షమించాలి అని మనసు చెప్తాను ఆ రోజు నాకు అనిపించింది అందరూ హ్యూమన్ చేంజ్ చేశారు ఏదో విజయం సాధించినట్టుగా నేనేమన్నానంటే మీరు హైదరాబాద్ మొత్తం మీది కదా ఒక మీ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఇంకొక 4 ఎకరాలు తీసుకున్నాయా బాబు వాళ్ళ బస్సు ఎందుకు కూలు కొడతారు అది నా వాదన ఎక్కడెక్కడ పొలాలు దోచేస్తున్నారు కదా మీ పార్టీ ఆఫీస్ పెట్టుకొని మేము కాదాం కానీ వాళ్ళ బతుకులు ఎందుకు రోడ్డు మీద పెడతారంటే దాంతో హ్యూమన్ చైన్ పెట్టడం నాకు నిజంగా బాధిస్తుంది అందుకని తిట్టిపడదు పేరు అది కూడా భావోద్వేగం వచ్చింది కడుపు పంట వచ్చి కాంగ్రెస్ నాయకులు పంచులు ఊడిపోయి తరిమి కొట్టండి అన్న నేను పంచులు తరిమి కొట్టండి అన్న అంతే నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఆగ్రహావేశాలతో తిరగబడితే పంచులు కొట్టుకు నాయకులు పారిపోతారన్న ఉద్దేశంతో అన్నాను తప్ప అంత అది నా విజువల్ అది కానీ నేను రిగ్రెట్ అయింది ఎప్పుడంటే నేనంటే బాగా ఇష్టమైన నాకు 18-19 ఏళ్ల వయసు నుంచి ఉన్న ఒక గోదావరి జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకులు ఒకరు పోరాట యాత్రకు తిరుగుతూ ఉంటే నాకు ఆయన ఆతిథ్యం ఇచ్చి ఏమైనా రోజు నేను రెడీ అవుతుంటే నువ్వే గుర్తుకు వస్తావా అన్నారు నాకు అర్థం కాల మనల్ని ఇంత ప్రభావితం చేసేసామని అనుకున్నాను
అంటే నేను ఆశ్చర్యంగా చాలా మంచి మాట చెప్తారేమో. నువ్వు కాంగ్రెస్ నాయకులు పంచి నుండి పోయి తరిమికొట్టుంటే నేను పంచి కడుకున్నప్పుడు నువ్వే గుర్తొస్తావు. ఆ రోజు నాకు నిజంగా బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. అరే తప్పు చేశాను. వాళ్ళని తక్కువ తిట్టలేదు అనుకోండి అనుకోండి, షబ్బీర్ అలీ గారు కానీ మిగతా వాళ్ళు మామూలుగా పచ్చిపూతులు తిట్టాను ఆ రోజు, నాకు ఓకే అది, చెల్లుకు చెల్లు అయిపోయింది కలాస్. కానీ ఆ మాట కూడా నేను అందుకనే జనరలైజ్ చేయను. ఒక కులం, ఒక పార్టీ, ఒక అందరు చేయను, మంచి చెడు అన్ని అన్నింటిలో ఉంటుంది. అందుకని నేను ఆ రోజుని చాలా ఆలోచించే తిడతాను. అందుకని నాకు వైసీపీలో అందరూ దుర్మార్గులు ఉంటారని నేను అంటలా, అందరూ నీచులు ఉంటారని నేను అంటలా, కాకపోతే నీచుల సమూహం ఎక్కువ, అంతే నీచుల సమూహం ఎక్కువ. నాకు ఓకే,